ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పద్నాలుగు పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు మనకు గురువారం పంచమి వస్తుంది పంచమి అంటేనే వారాహి అమ్మకి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు అమ్మవారు మహా పవిత్రంగా పూజించబడే ఒక రోజు అన్నమాట అమ్మవారికి పంచమి రోజున ముఖ్యంగా పూజలు పూజలు చేసినప్పుడు అది అమ్మవారు తప్పకుండా ఎత్తు ారండి తీసుకొని మనకు కావాల్సిన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు అలాంటిది మనం ఏ కోరికలు కోరుకున్నా సరే తప్పకుండా తీరుస్తారండి అలాంటి పంచమి రోజున ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది ఒక ఐదు తమలపాకులతో ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది మీరు చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా తీరుతుంది నమ్మకంతో చేసుకోండి ఆ తల్లి మిమ్మల్ని ఆ నమ్మకం గెలిపిస్తుంది మీ కోరిక అనేది తీరుస్తుంది ఇక ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి అని చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేట్ చేసి అలా ఐన్ ఆప్షన్ నేను ఇప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది ఇక అమ్మవారికి పంచమి అంటేనే చక్కగా పూజించుకుంటూ ఉంటాం కదా రేపు పంచమి తేదీ ఎప్పుడు వస్తుందంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మనకు ఐదున్నర నుంచి మరుసటి రోజు శుక్రవారం పొద్దున ఐదున్నర వరకు మనకు పంచమి తేదీ అనేది ఉంటుందండి కాబట్టి మనం గురువారం పూర్తిగా పంచమి తేదీని పూజించుకోవచ్చు టెంపుల్స్కి వెళ్ళాలైనా ఇంట్లో ఏదైనా పరిహారాలు చేసుకోవాలన్నా అమ్మని చక్కగా పూజించుకోవాలన్నా ఈ గురువారం రోజు అనేది చాలా విశేషంగా మనం పూజించుకోవచ్చు గురువారం రావటం కూడా ఒక విశేషం అనమాట అలాంటి పంచమి రోజు నార్మల్ గా మనం అమ్మవారికి ఎలా అయితే పూజ చేసుకుంటామో అలాగే చేసుకోండి నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను అమ్మవారికి విగ్రహం కనుంటే ఒక ఐదు పదార్థాలతో అభిషేకం చేసుకోండి లేదు మా దగ్గర అన్నీ లేవు అనుకుంటే ఒక కుంకుమార్చనైనా లేకపోతే సారీ కుంకుమ అభిషేకమైన మజల పసుపుతో అభిషేకమైన చందనంతో లేకపోతే పన్నీరుతో దానిమ్మ పండ్లు రసంతో ఎలాగైనా సరే మన ఇష్టం వచ్చిన వా పదార్థాలతో అభిషేకం అనేది చేసుకొని అమ్మని తుడిచి చక్కగా పుసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఒక ఎర్రటి పూలు కానివ్వండి కస్తూరి పూలు మందార పూలు రోజాలు చామంతులు మల్లెలు జాజులు ఏ పువ్వులు దొరికినా సరే మీరు చక్కగా అలంకరించుకోవచ్చండి అదే పటం కానీ ఉండింది అనుకోండి పటానికి పన్నీరు జల్లి చక్కగా తుడుచుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని అమ్మవారికి చక్కగా అలంకరించుకొని అలా కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారికి ఇంకా ఇష్టమైన ప్రసాదం అంటే పానకం చెప్పనవసరం లేదు పానకం అనేది పెడితే అమ్మవారు ఇష్టంగా తీసుకుంటారంటే ఇంకా చిరకడ గుంపలు మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నట్లుగానే వేరుశెనగ గుళ్ళు ధాన్యమ గింజలు ఉల్లగడ్డలు ఉడకబెట్టి తేనికలు పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారండి ఏం లేదు తల్లి అని ఒక గ్లాసు పాలు పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు నాకాడ ఇప్పుడు ఇది కూడా లేదంటే అట్టి పళ్ళు లేకపోతే ఒక గ్లాసు మంచినీళ్ళు పెట్టినా కానీ అమ్మవారు స్వీకరిస్తారండి కానీ పానకం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కట్టు కాబట్టి ఎక్కువగా పానకం పెట్టడానికి ప్రిఫర్ చేయండి ఇక మీ దగ్గర ఏ పదార్థాలు ఉన్నా కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట ఇక మా దగ్గర పట్టం లేదు అలాగే విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు ఒక దీపంలోనే చక్కగా ఒక ప్రమితి తీసుకొని ప్రమితికి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ఒక పల్లెంలో పెట్టి అమ్మవారికి ఒక దీపం అనేది ఏర్పాటు చేసుకుని ఆ దీపంలోనే మనం అమ్మవారిగా అమ్మవారిగా పూజించుకోవచ్చు అనమాట లేదు అంటే మన ఇంట్లో ఉన్న కామక్షామ దీపాన్ని కూడా ఆ దీపంలోనే అమ్మవారిగా చూసుకొని ఆ దీపాన్ని అమ్మవారి పూజ చేస్తున్నామని చెప్పి అనుకొని పూజ కూడా మనం చేసుకోవచ్చు అమ్మవారికి సాంబ్రాణి దూపం అంటే చాలా ఇష్టం కాబట్టి సాంబ్రాణి దూపం తప్పనిసరిగా పెట్టండి కర్పూర హారతి అమ్మవారికి దండం పెట్టుకుని మీ సంకల్పాన్ని చేసుకోండి ఇక పూజ సింపుల్గా అయితే మనం ఇలా చేసుకుంటాము ఇక అమ్మవారికి పరిహారం ఈ పంచమి రోజున మనం గురువారం రోజు వచ్చింది కాబట్టి ఎలాంటి పరిహారం చేయాలి అని చూస్తే ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది మీ ఎలాంటి కోరికైనా తీరుస్తుందండి ఆ పరిహారం ఏంటి అంటే పరిహారానికి కావాల్సింది ఒక ఐదు తమలపాకులు చక్కగా ఒక ఐదు తమలపాకులు చిల్లులు వంకరగా అట్లా కాకుండా మంచి తమలపాకులుగా అవి తీసుకోండి ఆ ఐదుటిని చక్కగా కా వాష్ చేసి తుడిచిపెట్టుకోండి చక్కగా తుడిచిపెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమ్మ పంటలనేవి కూడా తీసుకోవాలన్నమాట ఐదు నిమ్మ పండ్లు పచ్చ పసుపుగా ఉండే మంచి నిమ్మ పండ్లు అనేవి తీసుకోండి ఈ నిమ్మ పైన మీరు స్కెచ్ పెన్నుతో అయినా లేకపోతే కుంగుమతో అయినా సరే ఇప్పుడు చెప్పబోయే సెవెన్ త్రీ ఫైవ్ అనే ఒక నంబర్ అనేది రాసుకోండి అనమాట సెవెన్ త్రీ ఫైవ్ అనే ఒక నంబర్ అనేది ఆ యొక్క నిమ్మ పండు మీద రాయండి ఇక ఇక తమలపాకుల పైన మీ కోరిక అనేది రాసుకోండి మన కుంకుమతో అనేది రాసుకుంటే చాలా పెద్దదిగా రాసుకుంటాం కాబట్టి మీరు పెన్నుతో అయినా సరే ఒక రెడ్ ఇంక్ పెన్ను తీసుకొని గ్రీన్ పెన్ పెన్ను రెడ్ అయినా బ్లూ అయినా రెడ్ ఏదైనా తీసుకోండి రెడ్ అయితే ఇంకా మంచిది రెడ్ కలర్ పెన్నుతో వచ్చి మీ డిష్ మీ కోరిక ఏదైతే రాసుకొని ఇప్పుడు ఒక్కొక్క నిమ్మ పండు మీద వచ్చే ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క నిమ్మ పండు అనేది పెట్టండి అనమాట ఒక్కొక్క నిమ్మ పండు అని పెట్టి ఒక ప్లేట్లో అనేది అరేంజ్ చేసుకోండి అంటే ఐదు నిమ్మ పండ్ల కింద ఐదు తమలపాకు అనేది ఉండాలి ఇప్పుడు అలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక దీపం అనేది అమ్మవారికి సపరేట్గా ఈ పరిహారం కోసం సపరేట్గా వెలిగించండి ఆ ఒక ఇత్తల ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద కొంచెం బియ్యం బియ్యం అనేది కొంచెం పోయండి ఒక పిడికిడి బియ్యం అనేది పోసి తర్వాత ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది ఆ బియ్యం మీద పెట్టండి బియ్యం మీద ఐదు రూపాయల కాయిన్ అనేది పెట్టి దానిపైన దీపం పెట్టండి దీపం అనేది కూడా మనకు చక్కగా ఏ నెయ్య నెయ్యి లేకపోతే నూనె లేకపోతే ఇప్ప నూనె ఏమైనా అమ్ముతుంటారు నూనె ఏ నూనె అయినా సరే నూనె పోసి దీపం అనేది పెట్టండి వీలైనంత వరకు కొంచెం పెద్ద దీపం అనేది తీసుకున్నారనుకోండి ఐదు ఒత్తులు వేసి కూడా కలిపి దీపంగా పెట్టండి లేకపోతే ఐదు ఒత్తులు సపరేట్ సపరేట్గా కూడా మీరు అంటే మనం ఈ పంచమి ఈ పంచమ పంచమి తల్లి కదా అందువల్ల ఐదు ఒత్తులేసి ఐదు దీపాలను కూడా వెలిగించవచ్చు అనమాట అంటే ఒకే ప్రేమిదలు ఐదు ఒత్తులేసి దీపాలనేది వెలిగించండి ఐదు రూపాయలు కాయిన్ పెట్టి ఇప్పుడు మీరు ఆ దీపం ఈ ఏర్పరచుకున్న తమలపాకులు నిమ్మ పండ్లు ఉంటాయి కదా ఎన్ని అమ్మవారి ముందు పెట్టి దీపం ధూపం ఆరాధన అనేది ఇచ్చి మీ మనసులో కోరిక అనేది ఆ తమలపాకు మీద రాశారు కాబట్టి తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుందండి అలాగే ఒకవేళ పొద్దని చేశారనుకోండి పరిహారం పొద్దున్న చేసే సాయంత్రం కూడా మళ్ళీ దీపం ధూపం అనేది ఇచ్చి హారత అనేది ఇచ్చి దనం పెట్టుకోండి అలాగే ఆ రోజంతా అమ్మవారి ముందు మీ ప్రార్థన అనేది ఉంటుందన్నమాట ఉండి మీరు వెంట మీరు ఆ రాత్రి అంతా అలాగే ఉండి చేసేయండి తెల్లవారాక అంటే శుక్రవారం రోజు పొద్దున్నే స్నానం చేశాక ఆ నిమ్మ పండ్లను వచ్చి మీరు జ్యూస్ చేసుకొని ఇంట్లో అందరూ వచ్చి ప్రసాదంగా లెమన్ వాటర్ అనేది కూడా చేసుకొని తాగే పెట్టేస ఇంకా ఆ తమలపాకులు మాత్రం ఎవరో తొక్కకుండా ఒక ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి మీ ఇంట్లో ఒక కుండీల్లో రోజే చెట్లు అట్లా పెట్టుకుంటే కూడా కొంచెం మట్టిలోడి అక్కడ పెట్టేసేయచ్చు అనమాట ఇంకెక్కడంటే అక్కడ పడేద్ద పడేద్దండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మర్చిపోయాను మీరు ఆ దీపం పెట్టారు కదా దీపం కింద బియ్యం పోయమన్నా ఆ బియ్యంలో ఇంకొంచెం బియ్యం కలిపి పక్షులకి తెల్లారి పక్షులకు కాకులకు కానీ కోళ్ళకు కానీ మీరు ఆహారంగా వేసేయండి ఆ ఐదు రూపాయలు మాత్రం దీపం కింద పెట్టాము కదా ఆ ఐదు రూపాయలు మాత్రం మీరు బీరువాలోనో మీ పర్సులోనో మీరు గలాపెట్లోనో పెట్టుకోవచ్చు అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది అతి త్వరలో మీకు మంచి భవిష్యత్తు అనేది కూడా ఉంటుందన్నమాట అంటే మీరు డబ్బు పరంగా మంచి మంచి స్థాయికి వెళ్తారు మీ కోరిక ఏదైనా పెండింగ్ ఉన్నా ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది ఈ పంచమీని ఎవ్వరు ఎవరు వదులుకోకుండా ఈ చిన్న పరిహారం అనేది ఐదు తమలపాకులు ఐదు లెమన్తో ఈ విధంగా చేసుకొని మీ కోరిక తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా అమ్మని మనసులో నిలుపుకొని మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి తప్పకుండా మీ నమ్మకం గెలుస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వరాహిమాత